ప్రాతకాలాన శ్రీమతి ఉషమ్మ ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం ఈ సంతృప్తితో మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆనందం అందరూ పొందాలని నేను భావిస్తున్నాను. జీవితకాలంలో ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం గావించుకొని ఆశీర్వాదం పొంది ఆ భగవంతుడు చూపినా చేసినా చెప్పిన మంచి దారిలో అందరం నడిచి మన ధర్మ హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ సాంప్రదాయాలను జీవితంలో కొనసాగించి వాటిని ప్రపంచానికంతా అందించాలని చెప్పని నేను కోరుతూ ఉంటాను. అందుకని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ భగవద్ దర్శన అవకాశం అందరికీ కనిపించాలి. తిరుపతి దేవస్థానం యాజమాన్యం చాలా చక్కగా మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంది సర్వులకు దర్శనం లభించేది. దాన్ని అందరం సదుపయోగం చేసుకోవాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కలగాలి. అందుకని నేను జీవితంలో చిన్న నియమం పెట్టుకున్నాను. పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన యొక్క ఈ గౌరవాన్ని దేవస్థానం ఇస్తూ ఉంది. దాన్ని సదుపయోగపరిచి సంవత్సరంలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా ఇంకా చేసుకుందాం అనిపిస్తుంది. కానీ ఒకసారి దర్శనం చేసుకుంటే అందరికీ అవకాశం వస్తుందని నేను భావిస్తూ ఉంటాను. నాకు